నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ లర్నింగ్ డిసబిలిటీ ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల్లో మనం ఇది వింటూ ఉన్నాం అయితే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏజ్ పిల్లలు ఇది ఎక్కువగా ఉంటుంది వంటి డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకుందాం దానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ నవీతా రాహుల్ గులివే గారు వారిని అడిగి మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే లెర్నింగ్ డిసబిలిటీ దీని గురించి మనం ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా పేరెంట్స్ దగ్గర నుంచి వింటూ ఉంటాం అసలు వాట్ ఈజ్ లెర్నింగ్ డిసబిలిటీ లెర్నింగ్ డిసబిలిటీ అంటే వాళ్ళకి స్కూల్లో ఏదైతే స్కూలింగ్ టైంలో మ్యాథ్స్ నేర్చుకోవాలి రాయాలి చదవాలి అని ఉంటుంది దీంట్లో అన్ని ప్రాబ్లం వస్తుంది దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి డిస్లెక్సియా డిస్గ్రాఫియా డిస్క్యాలకియా అంటాం డిస్కాలిక అనేది ఏంటి అని అంటే క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్ చాలా ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళు వేరే సబ్జెక్ట్లో కొంచెం ప్రాపర్గా ఉన్నా మ్యాథ్స్లో చాలా వీక్ ఉంటుంది డిస్లెక్సియా అంటే ఇంకా రా మనం ఏదైతే చదవాలి రీడింగ్ స్కిల్స్ ఉంటాయో అవి ప్రాబ్లమ్ అవుతుంది డిస్గ్రాఫియా అంటే రైటింగ్ అని రెండు ఎఫెక్ట్ అవుతాయి సో కొంతమంది పిల్లలు బోర్డు నుంచి కాపీ చేయలేరు ఒక్కొక్క లెటర్ కాపీ చేశారు ఇప్పుడు ద యానిమల్ అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు మీద రాశారు స్టోరీ పారాగ్రాఫ్లు రాస్తుంటే అలా రాస్తారు అంటే ఒక్కొక్క లెటర్ కొంతమంది పిల్లలు ఏంటి అని అంటే అసలు రాయడానికి ఇష్టపడరు అండ్ రాసిన దాంట్లో కూడా ఒక ఇటు ఫోర్ లైన్స్ పారాగ్రాఫ్ ఉంది అంటే ఫస్ట్ లైన్ రాయడం సెకండ్ అండ్ థర్డ్ లైన్ వాళ్ళు మిస్ చేసి ఫోర్త్ లైన్ రావడం అలా ఉంటది కొంతమంది పిల్లలు మిరర్ ఇమేజెస్ రాస్తుంటారు కి కన్ఫ్యూజ్ అవడం డిబి డీబీ ని ఉల్టా రాయడం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ లర్నింగ్ డిజబిలిటీ కింద వస్తాం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు స్కూలింగ్కి వెళ్ళిన తర్వాత ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అంటే వేరే వాళ్ళ పిల్లలు చాలా బాగా రాహిస్తున్నారు చేస్తున్నారు కానీ నా బాబుకి రావట్లేదు అంటే మైట్ బి వాళ్ళకి లర్నింగ్ డిసెబిలిటీ లర్నింగ్ డిసేబిలిటీ అంటే దాంట్లోనే అర్థం ఉంది చదివే దాంట్లో ప్రాబ్లం అనేది ఉంటుంది వాళ్ళకి రాయడం చదవడం దగ్గర దగ్గర ఫోర్టీన్ ఇయర్స్ ఏవో ఎక్స్పీరియన్స్ ఉంది మీకు సో ఈ ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఒకప్పుడు మీరు చూసుకుంటే పిల్లలకి ఇప్పుడు చూసుకుంటే పిల్లలకి ఈ లెర్నింగ్ డిసబిలిటీ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది సో మెయిన్ రీజన్ ఏంటి మ్యామ్ యాక్చువల్లీ లర్నింగ్ డిసేబిలిటీ అనేది కారణాలు అంటే కొన్ని జెనెటిక్ వల్ల రావచ్చు కొన్ని మామూలుగా ఏంటి అని అంటే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే హైపర్ యాక్టివ్ ఉంటున్నారు అటెన్షన్ ఉండట్లేదు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్నవి ఆర్టిజం ఏడీహెస్డి లక్షణాలు ఉన్నాయి మెయిన్ గా మనం చాలా వింటుంది ఆర్టిజం ఏడిఎస్డి లర్నింగ్ మైట్ బి పిల్లలు అటెన్షన్ అనేది పే చేయకపోవడం వల్ల హైపర్ ఉండడం వల్ల క్లాస్ లో టీచర్ చెప్పేటప్పుడు వినకుండా ఇటు అటు తిరగడం లేకపోతే కూర్చున్న చోటే వేరే పిల్లలతో అది ఇది చేయడం వల్ల అటెన్షన్ పే చేయకపోవడం వల్ల కూడా వస్తుందేమో అని చెప్పొచ్చు కొంతమంది పిల్లల అటెన్షన్ బాగుంటది అంత బాగుంటది కానీ వాళ్ళ మైట్ బి మెంటల్ ఎబిలిటీ అనేది సరిగా లేకపోవడం వల్ల కూడా లర్నిం డిజేబిలిటీ అనేది చూసుకున్నాం సో మనం ఒకప్పుడు మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చూసుకున్నప్పటికి ఇప్పటికీ కూడా పేరెంట్స్ చాలా వరకు ఎడ్యుకేటెడ్ ఉన్నారు సో పిల్లల్ని చిన్న ఏజ్ నుంచే స్కూల్స్ యాక్టివిటీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేసేలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం చూస్తున్నాం ఎందుకంటారు అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ ఏజ్ పిల్లల్లో మనం దీన్ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం అంటారు చిన్న వయసు నుంచి ఐడెంటిఫై చేసినట్లయితే చాలా బాగుంటది కానీ మనం ఎగ్జాక్ట్ గా చూసినట్లయితే వాట్ ఐ ఫెల్ పర్సనలీ మనం ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ కో ఫోర్ ఇయర్స్ కో స్కూలింగ్ స్టార్ట్ అయ్యింది మనం మన గ్రాండ్ పేరెంట్స్ తో ఉన్నప్పుడు నవడేస్ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫైవ్ నుంచి ప్రీ ప్రైమరీ అంటారు లేకపోతే ప్రీ ప్లే స్కూల్ అంటారు లేకపోతే ప్లే స్కూల్ అంటారు ఏదో ఒక దాంతో మనం స్కూల్లో నర్సరీ అని ఏదో ఒక జాయిన్ చేపిస్తాం దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఏజ్ కి ఎడ్యుకేషన్ కి మ్యాచ్ అవ్వట్లేదేమో కొంతమంది పిల్లలు అలా అని మనం అన్ని ఆ రీసెర్చ్ ప్రకారం అవును కదా అని అనుకోలేము ఎందుకంటే కొంతమంది పిల్లలు ఆ స్టార్ట్ చేసిన దే ఆర్ వెరీ గుడ్ ఎనఫ్ ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్స్ కంటే ఇంకా ఎక్కువ ఫాస్ట్ ఉన్నారు సో మనం దాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పలేము ఎందుకు ఇట్లా అవుతుంది అని అయితే ఎగ్జాక్ట్ రీసెర్చ్ అయితే లేదు బట్ ఈ మధ్య కాలంలో అయితే లర్నింగ్ డిసేబిలిటీ అనేది చాలా వింటున్నాము ఏడీ హెచ్డి ఆర్టిజం ఎలానో చాలా మంది ఈవెన్ నైన్త్ క్లాస్ కిడ్స్ కూడా వస్తున్నారు నైన్త్ క్లాస్ అంటే వాళ్ళు నైన్త్ క్లాస్ చదువుతుంటారు మనకి కన్సల్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు చూస్తే సెవెంత్ క్లాస్ పోర్షన్ కూడా వాళ్ళు ప్రాపర్ గా చేయలేరు అలా కూడా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో ఇంటెక్చువల్ డిసిబిలిటీ అనే ఒక వర్డ్ కూడా వింటున్నాం సో లెర్నింగ్ డిసిబిలిటీ అండ్ ఇంటెక్చువల్ డిసిబిలిటీ రెండు ఒకటేనా లేకపోతే వీటి మధ్య డిఫరెన్స్ డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంది ఇంటెలెక్చువల్ డిసిబిలిటీ అంటే ఇంతకుముందు మెంటల్ రిటార్డేషన్ అనేవాళ్ళము కానీ ఇప్పుడు ఇంటెలెక్చువల్ డిసిబిలిటీ అంటాం ఇంటెలెక్చువల్ డిసిబిలిటీ అంటే మన ఇంటెలిజెంట్ కోషన్ ఏదైతే ఉంటుందో మన ఏజ్ కి ఇంత ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ ఫైవ్ అబోవ్ ఉంటే అబోవ్ యావరేజ్ బిలో యావరేజ్ అలా రేషియోని ఉంటాయి ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది ఉంటుంది ఆ ఇంటెలిజెంట్ లో కనుక తేడా అనేది ఉంటే ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని ఇంటెలెక్చువల్ డిసిబిలిటీ అంటే తగిన ఇట్లా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఉండవు ఏదో పదమూడు సంవత్సరాల పిల్లలు ఐదు ఏడు సంవత్సరం పిల్లల బిహేవ్ చేయడం లాజికల్ థింకింగ్ లేకపోవడం బిహేవియర్ ప్రాపర్ గా ఉండడం లేకపోవడం అంటే ఇప్పుడు ఆ తోటి పిల్లలతో ఆడుకోకుండా వాళ్ళకంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పిల్లలతో బాగా ఆడతారు ఈమె థర్టీన్ లేంటే బాబు థర్టీన్ ఉన్నారు ఆ ఏజ్ తగ్గ గేమ్స్ ఆడాలి అంటే వాళ్ళ వల్ల కాదు దాన్ని మనం ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ అంటాం అండ్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది ఉండదు లర్నింగ్ డిజేబిలిటీ అంటే ఎడ్యుకేషన్ పరంగానే ఉంటది ఓకే సో జనరల్ గా మనం ఈ లెర్నింగ్ డిజిబిలిటీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ థెరపీ క్లాసెస్ లో వాటిలో మనం పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటాం అవి ఎంతవరకు పిల్లలకి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది ప్రోగ్రెసివ్ గా రిపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉందంటారు డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే ఆ గ్రోయింగ్ చైల్డ్ గ్రాస్ప్ చేసినంత వీళ్ళు చేయట్లేదు సో వీళ్ళకి మనం స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అంటాం సో వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళు టీచ్ చేసినట్లయితే అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్లస్ టూ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తారు కొంతమంది ఫింగర్స్ చెప్తారు కొంతమంది లైన్స్ చెప్తారు కొంతమంది డాట్స్ చెప్తారు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి సో స్పెషల్ ఎడ్యుకేటర్ స్పెషల్ టీచ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ మెథడ్ అంటే కిడ్నీ మనం ఏ విధంగా ట్రైన్ చేస్తే వాళ్ళు గ్రాప్ అన్న కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేసాం కాబట్టి థెరపీ చేయడం వల్ల చాలా చేంజ్ అనేది వస్తుంది మనం అలానే వదిలేసాం అనుకోండి ఎడ్యుకేషన్లో లో డెఫినెట్లీ వాళ్ళు వెనకబడుతూనే ఉంటారు ఎందుకంటే ఇంకా పేరెంట్స్ కొట్టినా టీచర్స్ కొట్టినా ఆయనకి అర్థమే అవన్నప్పుడు ప్రోగ్రెస్ చేయలేడు ఆయన సో అర్థం అయ్యేలాగా చెప్పాలి ఇప్పుడు మనం ఇప్పటికీ టేబుల్ స్టిల్ గుర్తు పెట్టుకున్నామంటే అప్పుడు అర్థవంతమైన గుర్తు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నాం వాళ్ళకి అర్థమే అవ్వట్లేదు సో బ్రెయిన్ అనేది గ్రాస్ప్ చేసుకున్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం లేదు కాబట్టి మనం డెఫినెట్ గా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి థెరపీ ఏంటంటే మనం ఎస్పెషలీ వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నాం ఎలా నేర్చుకోవాలి ఐడెంటిఫై చేయాలి మెమరీ ఎలా రీకలెక్ట్ చేసుకోవాలి అవన్నీ మనం థెరపీలో లర్నింగ్ డిజబిలిటీ ఉన్న పిల్లలకి మనం ఇది చేస్తున్నాం అన్నట్టు సో జనరల్గా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కి వచ్చేటువంటి పిల్లల్ని చాలా మందిని చూసి ఉంటారు అయితే చాలా కేసెస్ లో ఫోన్స్ టీవీ వీటికి ఎఫెక్ట్ అయిపోయి లేకపోతే పిల్లలు మనకి లో ఒక మ్యూజిక్ త్రూ వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు జనరల్ గా మనం ఇలా కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు వినే కెపాసిటీ ఇప్పుడు ఉండట్లేదు ఇలాంటి కేసెస్ ఎన్ని ఉంటున్నాయి వారిని ఎంత వరకు మీరు చేయగలుగుతున్నారు అంటారు మాక్సిమం మన దగ్గర వచ్చే కేసెస్ లో నైన్టీ పర్సెంట్ అది చిన్న పిల్లలు చిల్డ్రన్ విత్ ఆర్టిజం చిల్డ్రన్ విత్ అయినా బిహేవియర్ ఇష్యూ ఉన్న వాళ్ళైనా లర్నింగ్ డిజబులిటీ ఉన్నా అటెన్షన్ ఇష్యూ ఉన్నా ఏది ఉన్నా చిన్న వయసులో వాళ్ళకి ఫోన్ అడిగింది స్క్రీన్ టైం అనేది ఎక్కువ ఉంటుంది స్క్రీన్ టైం ఏమవుతుందంటే అంటే వాళ్ళు ఇండివిజువాలిటీ అనేది ఎక్కువ అయిపోతుంది ఇండివిజువాలిటీ అంటే ఇండిపెండెంట్ గా ఉండాలి అని కాదు ఆ స్క్రీన్ లోనే మొత్తం ఉండిపోవడం వాటిని చూడడం రోల్స్ కానివ్వండి ఆ గేమ్స్ వాటిలో వాటిలోనే ఉంటారు సో చుట్టూ ఎన్విరాన్మెంట్ నుంచి ఏం స్టిమ్యులేషన్ వస్తుంది నేను ఏం అబ్జర్వ్ చేయాలి ఏం నేర్చుకోవాలి అనేది మొత్తం కోల్పోతున్నారు సో స్క్రీన్ టైం అనేది పిల్లలకి ఇవ్వద్దు అని మనం చెప్పట్లేదు అట్లీస్ట్ పర్ డే ఒక ట్వంటీ మినిట్స్ ఓకే అట్లనే వీళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి పిల్లలతో మనం మాట్లాడడం ఆడడం ఉండి స్క్రీన్ టైం అనేది ఎక్కువ అయిపోతుంది స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడం వల్ల థింకింగ్ అనేది చాలా ప్రాసెస్ అనేది ఇది అయిపోతుంది సో ఒక విషయం మనం చూసి నేర్చుకోవాలి అంటే మన థింకింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఉండదు మొత్తం స్క్రీన్లో మొత్తం ప్యాసివ్గా ఉంటుంది అది చూసుకొని ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా దాని తర్వాత ఏంటి అనేది చాలామంది పిల్లలు కోల్పోతున్నారు సో మనకు వచ్చే కేసుల్లో చాలా వరకు స్క్రీన్ అనేది అడిక్ట్ అయి ఉన్నారు స్కిన్ ఆపి థెరపీ అనేది చేసినట్లయితే డెఫినెట్ గా మనం వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వచ్చు ఫైనల్ గా ఒకసారి మనం చూసుకుంటే ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందంటారు మేడం మన దగ్గర వచ్చే కేసెస్ చాలా వరకు సక్సెస్ ఉంటుంది కానీ ఏంటంటే కొంతమంది పిల్లలు వాళ్ళ గ్రాస్పింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది పిల్లలకి ప్యూర్లీ ఓన్లీ లెర్నింగ్ డిజబిలిటీ ఉంది వేరే ఆర్టిజం ఏడీహెచ్జీ లక్షణాలు అంటే సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు చాలా వరకు చేంజెస్ అనేది వస్తుంది కానీ వాళ్ళకి లర్నింగ్ డిజబిలిటీతో పాటు ఇంకా ఏమైనా ఉంది ఆర్టిజం లక్షణాలు ఉన్నాయి లేకపోతే ఏడీహెచ్జీ ఉంది లేకపోతే ఇంకేమైనా మీరు అన్నట్టు ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఆ ప్రాబ్లం ఉందంటే డెఫినెట్లీ టైం టేకింగ్ అనేది ఉంటుంది బట్ డెఫినెట్ గా వాళ్ళని పుష్అప్ అయితే చేయగలుగుతాం రైట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి